Hello guys, Sushma here. Today's topic is all about Iotx. Deen gurinchi meeku ardham avalante first IoT gurinchi telusundali, which is Internet of Things. For example, meeru AC ni operate cheyali anukunte mobile phones dwara andulo unnatundi IoT, it's a piece of hardware. Adi sensor ni upayoginchi internet ki connect ayi andulo unna cool features ni mana mobile phones nunchi access chestu untam anamata. So that simple. And blockchain anedi software side entaga aithe develop avutundo దీని అవసరం అన్నది హార్డ్వేర్కి కూడా అంతే ఉంది. సో దాని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం అండ్ ఐఓటీఎక్స్ కాయిన్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఐఓటీఎక్స్ అనేది ఒక కంపెనీ విచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉన్న డివైజెస్ని ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇందులో యూనిక్నెస్ ఏంటి అంటే ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతుంది. నార్మల్గా మనం స్మార్ట్ కాంట్రాక్ట్స్, డావ్స్, డాప్స్ అని చెప్పి ఇలా సాఫ్ట్వేర్ సైడ్ బ్లాక్ చైన్ యూసేజ్ గురించి వింటూ ఉన్నాం. కానీ ఒక ప్రోడక్ట్ బ్లాక్ చైన్ యూస్ చేసి పాపులర్ అయినటువంటిదే ఈ ఐఓటీఎక్స్. సో ఇందులో ఉన్నటువంటి 2 పాపులర్ ప్రోడక్ట్స్, ఒకటి యూకామ్, రెండోది పెబల్. యూకామ్ వచ్చేసి ఒక సెక్యూరిటీ కెమెరా విచ్ ఈజ్ యూజింగ్ బ్లాక్ చైన్ అండ్ ఐఓటీ. ఓకే, సో అసలు ఐఓటీకి ఈ బ్లాక్ చైన్కి ఉన్న సంబంధం ఏంటి, అది నిజంగా మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్న దాని గురించి అర్థం చేసుకుందాం. ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్లయితే మనం కూడా డైలీ లైఫ్లో స్మార్ట్ డివైజెస్కి అప్డేట్ అవుతూ ఉన్నాం. బట్ వెస్ట్రన్ లేదా డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళ కంప్లీట్ లైఫ్ అంతా కూడా ఈ స్మార్ట్ డివైజెస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. లైక్ స్మార్ట్ వాచెస్, స్మార్ట్ గరాజెస్, స్మార్ట్ ఫ్రిడ్జ్లు, స్మార్ట్ హౌజెస్, స్మార్ట్ వాటర్, స్మార్ట్ ఎలక్ట్రిసిటీ. సో వీళ్ళంతా ఫోన్లతోనే ఆపరేట్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి సెక్యూరిటీ అనేది చాలా అవసరం. సో ఇప్పుడు ఈ ఐఓటీ డివైజెస్ అన్నీ కూడా బ్లాక్ చైన్తో కాకుండా నార్మల్గా సాఫ్ట్వేర్తో లింక్ అయ్యి ఆపరేట్ చేస్తూ ఉన్నామనుకుంటే దాన్ని హ్యాక్ చేసే పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. వాట్ ఇఫ్ వాళ్ళ ఇల్లంతా హ్యాక్ అయిపోయి వాళ్ళ ఇంటి లాక్స్ అన్నీ మారిపోతే? సో అంత డేంజరస్ ఉంది. కాబట్టి దీనిలో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మర్జ్ చేశారనమాట. సో బ్లాక్ చైన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ అనే మెథడ్స్ ద్వారా వీళ్ళు ఒక ప్రైవేట్ కీని యూస్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ని ఓన్లీ ఓనర్ మాత్రమే మార్చగలరు, ఇంకెవరు మార్చలేరు. సో ఇంకా మోర్ సెక్యూర్డ్ వేలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఈ హ్యాకింగ్ వాల్ అనేది ఉండదన్నమాట. సో ఇది దీనివల్ల ఉపయోగం అన్నది. సో నౌ ఐఓటీఎక్స్ కాయిన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక ERC-20 టోకెన్. బేసిక్గా 2017లో అలా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాని ఓన్ బ్లాక్ చైన్ని, ఐఓటీఎక్స్ బ్లాక్ చైన్ని డెవలప్ చేసుకున్నారనమాట. సో ఇది డెలిగేటెడ్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ మీద పనిచేస్తూ ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ వర్క్ గురించి తెలుసు, ప్రూఫ్ ఆఫ్ స్టేక్ గురించి తెలుసు. డెలిగేటెడ్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ ఏంటి అంటే, ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అంటే ఏంటి, ఒకవేళ ఐఓటీఎక్స్ కాయిన్స్ని ఎక్కువగా హోల్డ్ చేస్తున్నట్లయితే వాళ్ళని వ్యాలిడేటర్స్ కింద కన్సిడర్ చేసి వాళ్ళ ఓట్స్ని తీసుకుంటారనమాట ఆ ఈకోసిస్టంలో. ఈ డెలిగేటెడ్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్లో 5 మెంబర్స్ని వ్యాలిడేటర్స్గా కన్ఫర్మ్ చేసినట్లయితే, డెలిగేటెడ్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్లో ఏంటి అంటే అందులోంచి మళ్ళీ ఇద్దరిని తీస్తారు, ఓన్లీ ఆ ఇద్దరిని మాత్రం వ్యాలిడేటర్స్గా పెడతారనమాట. సో వర్క్ ఎఫిషియన్సీ అనేది పెంచుతుంది, దానివల్ల ట్రస్టెడ్ పర్సన్స్ అనేవాళ్ళు వ్యాలిడేటర్స్గా అవుతారు ఇందులో. అదొకటి. అండ్ ఇది డిఫ్లేషనరీ కాయిన్. దీని సప్లై అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల దీని ప్రైస్ అనేది పెరుగుతుంది. బేసిక్గా డిఫ్లేషనరీ కాయిన్స్ అనేవి మంచి కాయిన్స్, ఎందుకంటే రాను ఆ సప్లై పెంచుకుంటూ పోతే ఆ కాయిన్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. అదే సప్లై తగ్గుతూ ఉంటే కాయిన్ వాల్యూ అనేది పెరుగుతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ టోకనామిక్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా దీని టోటల్ సర్క్యులేటింగ్ సప్లై వచ్చేసి 9 బిలియన్ కాయిన్స్ పైగా ఉంది. కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రకారంగా 96th ర్యాంక్ హోల్డ్ చేస్తుంది అనమాట. వజీరెక్స్ ప్రకారంగా 6 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది ఈరోజు. సో ఇది ఐఓటీఎక్స్ గురించి, ఐఓటీఎక్స్ కాయిన్ గురించి, దాని వెనుక ఉన్నటువంటి టెక్నాలజీ గురించి సింపుల్ వర్డ్స్లో చెప్పడానికి నేను ట్రై చేశాను. ఐ హోప్ మీకు అందరికీ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీ దగ్గర 2 దారులు ఉన్నాయి. ఒకటి, మీ ఓన్గా రీసెర్చ్ చేసుకొని కాయిన్స్ గురించి తెలుసుకోవడం. రెండోది, సింపుల్గా ముంబై పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తనని బూస్ట్ చేసినట్లయితే తను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంది అనమాట, తను అంటే నేనే. సో కన్సిడర్ ద సెకండ్ ఆప్షన్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ని పోస్ట్ చేస్తాను. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంటిల్ దెన్ నమస్కారం.